ఎండోక్రైనాలజీ అంటే మెయిన్ హార్మోన్ స్పెషలిస్ట్. హార్మోన్స్ అంటే మన బాడీలో చాలా ఉంటాయి, ఇవి చిన్న కెమికల్స్ లాంటివి, మన బాడీలో ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తాయి. సమయం ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ కె వంశీకృష్ణ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, విశాఖపట్నం. బేసిక్గా ఎండోక్రైనాలజీ అంటే రెండు ముక్కలు చూద్దాం. ఎండోక్రైనాలజీ అంటే మెయిన్ హార్మోన్ స్పెషలిస్ట్. హార్మోన్స్ అంటే మన బాడీలో చాలా ఉంటాయి, ఇవి చిన్న కెమికల్స్ లాంటివి, మన బాడీలో ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తాయి. ఈ హార్మోన్ గ్లాండ్స్లో ముఖ్యమైనవి థైరాయిడ్, తర్వాత పిట్యూటరీ, ఎడ్రినల్, తర్వాత ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్, వీటి నుంచి వచ్చే వేరియస్ హార్మోన్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి థైరాయిడ్ హార్మోన్, తర్వాత ఇన్సులిన్, తర్వాత వేరియస్ రకాల స్టెరాయిడ్స్, తర్వాత పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే వేరే హార్మోన్స్, గ్రోత్ హార్మోన్, ACTH, తర్వాత మెన్సెస్ సంబంధించిన హార్మోన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ అన్నది చిన్నది, మన నెక్లో మెడలో ఉంటుంది. దీని నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీలో ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ థైరాయిడ్కి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దానివల్ల మనకి వేరే సమస్యలు ఎదురవుతాయి. ఇందులో మెయిన్ సమస్యలు థైరాయిడ్ తక్కువ పనిచేయడం, లేదా థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం, లేదా థైరాయిడ్లో చిన్న కణితలు రావడం. ఇందులో మొదటిది హైపోథైరాయిడ్, అంటే థైరాయిడ్ తక్కువ పనితీరు చేయడం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. ఈ సమస్య ఈ మధ్యన ఎక్కువగా కనబడుతుంది. ఇందులో ముఖ్యమైన లక్షణాలు బరువు పెరగడం, లేదా చర్మం పొడుబారిపోవడం, లేదా మోషన్ రోజు అవ్వకపోవడం, లేదా నిద్ర ఎక్కువైపోవడం, అలసట ఉండడం, ముఖ్యంగా ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు. ఇది కాకుండా హైపర్ థైరాయిడిజం, అంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం. ఇందులో ముఖ్యమైన లక్షణాలు గుండెల్లో దడలా ఉండడం, ఆందోళన ఉండడం, బరువు తగ్గడం, లేదా విరేచన రోజుకి 2-3 సార్లు అవ్వడం, ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు ఉంటాయి. ఇవి తెలియటానికి చిన్నవి మనం బ్లడ్లో హార్మోన్ టెస్టులు చేస్తాం. T3, T4, TSH అన్న బ్లడ్ టెస్టులు చేస్తాం. ఈ బ్లడ్ టెస్టులు చేసి వాటి పరంగా మీ దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని కలిస్తే, వాటికి సరిపడే ట్రీట్మెంట్ ఇస్తే మ్యాక్సిమం మనకి ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం, ఈ థైరాయిడ్లో చిన్న కణితలు లాంటివి రావడం. ఇవి కూడా ఇదివరకు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు మనం అయోడైజ్ సాల్ట్ అది వాడడం వల్ల కొంచెం తగ్గాయి. సో ఈ థైరాయిడ్లో కణితలు అవి ఉంటే మళ్ళీ వీటికి కొన్ని టెస్టులు ఉంటాయి. వీటిలో మళ్ళీ మనం చేసేది T3, T4, TSH అని, అది కాకుండా థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేయడం, లేదా FNAC అంటే చిన్నగా థైరాయిడ్లో చిన్న సూది పెట్టి తీసి అది మైక్రోస్కోప్లో చూడటం. దీన్ని బట్టి మెడికల్గా ఏమైనా మందులు అవసరమైతే ఇస్తాం, లేదా సర్జరీ అవసరం పడితే ఇస్తాం అన్నమాట. మరో ముఖ్యమైన ప్రాబ్లం డయాబెటిస్ మిలిటస్, లేదా మనం కామన్గానే మధుమేహం అనే వ్యాధి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా వస్తుంది. ఇందులో రెండు ముఖ్య రకాలు, టైప్ 1 డయాబెటిస్ మరియు టైప్ 2 డయాబెటిస్. ఇవి కాకుండా ఇంకా మిగతా రకాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే వాటిని జెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. అలా కాకుండా కొన్నిసార్లు మందులు వాడడం వల్ల వచ్చే షుగర్ వ్యాధులు అవి ఉంటాయి. ఇందులో ముఖ్య రకాలు టైప్ 1 డయాబెటిస్, అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా కనబడే షుగర్ వ్యాధి. ఇది 5 నుంచి 15 ఏళ్ళ మధ్య పిల్లలకి ఎక్కువగా కనబడుతుంది. పిల్లలు సడన్గా మూత్ర విసర్జన ఎక్కువ అవడం, బరువు తగ్గిపోవడం, దాహం ఎక్కువయడం ఉంటుంది. ఇవి చూసి షుగర్ టెస్టులు అవి చేసి యూరిన్ కీటోన్ బాడీస్, లేదా చిన్న యాంటీబాడీ టెస్టులు చేస్తాం, సిపెప్టైడ్ టెస్టులు చేస్తాం, చేసి ఈ టైప్ 1 డయాబెటిస్ అన్న వాళ్ళకి కేవలం ఇన్సులిన్తో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్సులిన్ మొదలెట్టగానే పిల్లలు చక్కగా బరువు పెరుగుతారు, యూరిన్ ఎక్కువ అవడం తగ్గుతుంది. కాకపోతే వీళ్ళకి కేవలం ఇంజెక్షన్ ఇన్సులిన్ పనిచేస్తుంది. ఇది కాకుండా టైప్ 2 డయాబెటిస్, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో ఇది కనబడుతుంది. ఇది మెయిన్ కారణాలు ఊపకాయం, అంటే బరువు ఎక్కువ ఉండడం, లేదా వంశపారంపర్యంగా రావడం, ఎక్కువగా తినడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తుంది. వీటికి మెయిన్ మనం చేయాల్సింది బరువు తగ్గడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, మీ ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడటం. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొకటి కనిపిస్తున్న సమస్య, గర్భిణీల్లో షుగర్, దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది కూడా అంటే మనకి ఈ OGTT టెస్ట్ అంటాం, అంటే 24 నుంచి 28 వారాల మధ్యన ఒక గ్లూకోజ్ ఇచ్చి తర్వాత షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటాం.
ఇందులో కూడా షుగర్ ఏమైనా ఎక్కువ కనబడితే రెగ్యులర్గా వాకింగ్ చేయడం, డైట్ని ఫాలో అవ్వడం, అవసరమైతే మందులు ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది.